హిందూపురం వైసీపీలో వర్గ విభేదాలు తారాస్థాయికి చేరాయా? గ్రూప్ వార్ను అధినేత కూడా పరిష్కరించలేకపోయారా? ఎమ్మెల్సీ నవీన్ నిశ్చల్ సొంత పార్టీలోనే ఉక్కపోతకు గురవుతున్నారా? అసమ్మతికి మహిళా అభ్యర్థి ద్వారా చెక్ పెట్టనున్నారా? హిందూపురం బరిలో దిగుతున్న ఆ మహిళ ఎవరు? లెట్స్ వాచ్. హిందూపురం వైసీపీలో వర్గపోరు. ఎమ్మెల్సీకి పొగ పెడుతున్న సొంత పార్టీ. అధినేతకు తలనొప్పిగా మారిన గ్రూప్ వార్. అసమ్మతికి చెక్ పెట్టేందుకు జగన్ స్కెచ్. మహిళను రంగంలోకి దించుతున్న వైసీపీ. రాష్ట్రంలో పడకేసిన అభివృద్ధికి తోడు ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో అధికార వైసీపీలో పలు నియోజకవర్గాల్లో కుమ్ములాటలు, వర్గపోరు పతాక స్థాయికి చేరుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. 2019 ఎన్నికల్లో హిందూపురంలో నెలకొన్న గ్రూప్ వార్ నేపథ్యంలో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి షేక్ మహమ్మద్ ఇక్బాల్ కు బీఫారం ఇచ్చి హిందూపురానికి పంపారు. కొడికొండ చెక్పోస్టులో ఇక్బాల్, ప్రస్తుత ఆగ్రోస్ చైర్మన్ నవీన్ నిశ్చల్ మధ్య తలెత్తిన వివాదం ఇంకా కొనసాగుతూనే ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. శాసనసభ ఎన్నికల్లో తన ఓటమికి నవీన్ నిశ్చల్ కారణమంటూ ఇక్బాల్ వర్గీయులు పలు సందర్భాల్లో ఆరోపించారు. అయినప్పటికీ వైసీపీ పెద్దలు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చి హిందూపురం వైసీపీ ఇన్ఛార్జ్ బాధ్యతలు కూడా అప్పగించారు. 2024లో హిందూపురం అసెంబ్లీ టికెట్ తనకే కేటాయించాలంటూ సీఎం కార్యాలయం చుట్టూ ఎమ్మెల్సీ నవీన్ నిశ్చల్ చక్కర్లు కొడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు సీఎం వ్యక్తిగత కార్యదర్శి ధనుంజయ రెడ్డితో ఎమ్మెల్సీ ఇక్బాల్ రహస్యంగా భేటీ అయినట్లు టాక్ వినిపిస్తోంది. అయితే వచ్చే ఎన్నికల్లో ఎవరికి టికెట్ ఇచ్చినా కష్టపడి గెలిపించాలని ఎమ్మెల్సీకి సూచించినట్లు సమాచారం. హిందూపురంలో మాస్ లీడర్ గా పేరొందిన నవీన్ నిశ్చల్ అధికార పార్టీలో ఏపీ ఆగ్రో చైర్మన్ గా కొనసాగుతున్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున 2004 స్వతంత్ర అభ్యర్థిగా 2009లో హిందూపురం ఎమ్మెల్యే స్థానానికి పోటీ చేసి ఓటమి పాలయ్యారు నవీన్ నిశ్చల్. 2014లో వైసీపీ తరఫున హిందూపురం నుంచి పోటీ చేసిన నందమూరి బాలకృష్ణ చేతిలో ఓడిపోయారు. 2019లో వైసీపీ తరఫున పోటీ చేసేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో నవీన్ నిశ్చల్కు అధిష్టానం ఏపీ ఆగ్రో చైర్మన్ పదవి కట్టబెట్టినా ఆయన ప్రభుత్వ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో ప్రజలే నా బలగమంటూ నవీన్ నిశ్చల్ చేపట్టిన కార్యక్రమంలో వైసీపీ క్యాడర్ పెద్దగా పాల్గొనడం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. రాబోయే ఎన్నికల్లో వైసీపీ అధిష్టానం టికెట్ ఇవ్వకపోతే పార్టీకి దూరంగా ఉండాలని తన అనుచరుల వద్ద ఆవేదనను వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో సీఎంతో భేటీ అయిన నవీన్ నిశ్చల్ హిందూపురం టికెట్ ఇవ్వాలని కోరగా బీసీ మహిళను బరిలో దింపుతామని, ఆమె గెలుపు కోసం కృషి చేయమని సీఎం సూచించారట. ప్రభుత్వం వచ్చాక ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తామని సీఎం నచ్చజెప్పినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే టికెట్పై గంపడాసలు పెట్టుకున్న నవీన్ నిశ్చల్కు అధిష్టానం టికెట్ ఇవ్వకపోతే హిందూపురం రాజకీయాల్లో పెను మార్పులు జరగవచ్చని హిందూపురంలో హాట్ టాపిక్గా మారింది. వైసీపీ సమన్వయకర్త చౌలూరు రామకృష్ణారెడ్డి 8 నెలల క్రితం దారుణ రాజకీయ హత్యకు గురయ్యారు. తన తమ్ముని ఆశయాలకు కృషి చేస్తున్నట్లు ఆయన సోదరి మధుమతిరెడ్డి ప్రజలతో మమేకమవుతున్నారు. వైసీపీ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో మధుమతిరెడ్డి చేపడుతున్న కార్యక్రమంలో సర్పంచులు, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు పాల్గొంటున్నారు. ఈ క్రమంలో సీఎంతో భేటీ అయిన మధుమతిరెడ్డి హిందూపురం టికెట్ ఇవ్వాలని కోరినట్లు సమాచారం. అయితే వచ్చేది మన ప్రభుత్వమేనని తప్పకుండా నామినేటెడ్ పోస్టు ఇస్తామని, కానీ హిందూపురంలో పోటీ చేసే అభ్యర్థిని గెలిపించాలని జగన్మోహన్ రెడ్డి మధుమతిరెడ్డికి సూచించినట్లు టాక్ నడుస్తోంది. దీంతో అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి పార్టీ విజయానికి సహకరిస్తానని మధుమతిరెడ్డి సీఎంకు హామీ ఇచ్చినట్లు సమాచారం. హిందూపురంలో గ్రూప్ రాజకీయాలకు చెక్ పెట్టడంలో విఫలమైనందుకే బీసీ మహిళను తెరపైకి తెస్తున్నట్లు జగన్ వ్యూహంలో భాగమేనని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. హిందూపురం మండలం చిన్నగుడ్డంపల్లికి చెందిన కురుబ సామాజిక వర్గానికి చెందిన దీపికకు 2024 ఎన్నికల్లో టికెట్ ఇవ్వనున్నట్లు హిందూపురంలో జోరుగా హైవోల్టేజ్ ప్రచారం జరుగుతోంది.
రాయలసీమ రీజనల్ కోఆర్డినేటర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అత్యంత సన్నిహితుడైన వేణురెడ్డి భార్య దీపిక. సీఎం జగన్ పుట్టినరోజు సందర్భంగా చేపట్టిన సామూహిక శ్రీమంతాల కార్యక్రమంతో వైసీపీ అధిష్టానం నుంచి ప్రశంసలు అందుకుంది. హిందూపురం నుండి దాదాపు దీపిక వేణురెడ్డి పేరు ఖరారు అయినట్టు సోషల్ మీడియాలో సైతం ప్రచారం జరుగుతోంది. ఇదే నిజమైతే పార్టీని నమ్ముకున్న నవీన్ నిశ్చల్ చివరకు ఏకాకిగా మిగిలిపోతారా, ఎమ్మెల్సీ ఇక్బాల్ ను హిందూపురం నుంచి సాగనంపుతారా అన్న చర్చ సాగుతోంది. టీడీపీ కంచుకోటలో విజయం సాధించాలని భావిస్తున్న వైసీపీ మునుముందు ఎలాంటి వ్యూహం అనుసరిస్తుందో వేచి చూడాలి.